ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు వయనాయక్ నిజాంపేట నుంచి రైల్వే ట్రైన్ ఏర్పించే బాధ్యత నాదన్న. మీరు గెలిపారు. ఇక్కడ ఇండస్ట్రీస్ కావాలి కదా, ఇలా ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయాలంటే ఇలా సంఘపడి గెలిపి నేను చేయిస్తాను. ఇక్కడికి వచ్చి పక్కా నేను చేస్తానా. అరే గిన్ని సౌకర్యాలున్నాయి, గిన్ని వసతులున్నాయి, అయినా కూడా ఏం పట్టించుకోకుండా ఈ మూడు కుటుంబాలు రాజ్యం రాష్ట్రంలో ఒక కుటుంబం మొత్తం సర్వనాశనం. ఒక్క కుటుంబమే 10 సంవత్సరాల 2 సార్లు రాజ్యం వెళ్లి తెలంగాణను మొత్తం బర్బాద్ చేసి 6 లక్షల కోట్ల అప్పు చేస్తే 70 సంవత్సరాలుగా ఈ మూడు కుటుంబాల నుంచి మీరు ఎట్లా భరించారని నాకు అర్థం కాలే. ఎట్లా భరించారా మీరు? మీకేమైనా చేసిర్రా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించారా? మీకు కొత్త రేషన్ కార్డు ఇప్పించారా? మీకేమైనా ఉద్యోగాలు ఇప్పించారా? ఇండస్ట్రీస్ పట్టుకొచ్చారా? ఏమన్నా మీరు దళిత బంధు ఇచ్చారా? ఎస్టీ బంధు ఇచ్చారా? పోనీ ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసిరా 70 సంవత్సరాల? ఒక దళితుని రాష్ట్రపతి చేసిరా? విలువనా? ఒక మైనార్టీని రాష్ట్రపతి చేసిరా? విలువనా? మరి ఎస్సీ ఎస్టీలకు 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన వీళ్ళ పార్టీలు ఏమన్నా? వీళ్ళు ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో వాళ్ళకే తెలియదు. ఉంటారా ఉండదా? ఉంటారా? పొద్దున పార్టీ, మధ్యాహ్నం పోటీ, సాయంత్రం పార్టీ, వాళ్ళ కుటుంబాలే ఉండాలి. ఇంకోటి రాష్ట్రాన్ని కేసీఆర్ ఎట్లా చూసుకుంటూ వీళ్ళు గట్ల చూసుకుంటూ ఇప్పుడు ఆట మొదలైందండి. ఇప్పుడే ఇలా ఒక సామాన్యుడు, ఒక సామాన్యుడిని భారతీయ జనతా పార్టీ నారాయణ కేర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మూడు ఎకరాల ఒక సామాన్యుడికి 3000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఇవాళ వాళ్లకు జరుగుతున్నటువంటి పోరాటమే ఈ నారాయణ కేర్ ఎలక్షన్ విషయాన్ని ఒక్కసారి చూసాను. 3000 ఆసాములు, 3000 ఎకరాలు ఉన్న ఆసాములు ఇవాళ రంగస్థలం సినిమా చూసిర్రా? చూసిర్రా? రంగస్థలంలో ఒక పేద హీరోను వాళ్ళ ఆసాములు కలిసి, పెద్ద పెద్ద ఆసాములు కలిసి ఎట్లా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ అదే జరుగుతుందన్న రంగస్థల ఆట ఇక్కడ మొదలైంది. ఇక్కడ ఒక సామాన్యుడికి వాళ్లకు జరుగుతున్న యుద్ధం ఇవాళ ఆ గట్టుంటారా, ఈ గట్టుంటారా? నారాయణ గేట్ ప్రజలు ఆలోచించాలి. ఈ గట్టు అభివృద్ధి గట్టు, ఫ్యాక్స్ నిజాన్ని ఎక్కడికక్కడ తొక్కి పారేసే గట్టు ఇది. ఆ గట్టు కేవలం ఫ్యాక్షనిజం పేరుతో బెదిరించి నారాయణ కేర్ ను అభివృద్ధి చేయకుండా, నారాయణ కేర్ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా మోసం చేసేటువంటి గట్టు ఆ గట్టు. ఇలా నారాయణ కేర్ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, అన్నలు ఆలోచించాలి. ఆ గట్టు వింటారా, ఈ గట్టు వింటారా? దయచేసి ఆలోచించండి. ఎవడన్నా ఫ్యాక్షనిస్ట్ బోచ్, ఎవడన్నా ఫ్యాక్షన్ పీకుడు, ఏమన్నా ఫ్యాక్షనిస్ట్? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నక్సల్ ఎట్లనే ఎదుర్కొన్నామన్న నాకు వీళ్ళెంత అన్నా భయపడుతున్నారు మీరు అన్నా భయపడుతున్నది? అరే మీకేమైతే సంగప్పనున్నా, సంగప్పన్ వెనక నేను నన్నా, నా వెనక ప్రపంచమే బాస్ గా పిలవడే నా నరేంద్ర మోదీ ఉండడం. భయపడతారా? కేసీఆర్ కంటే ఓవైసీ కంటే పెద్ద పోటీ కాల వీళ్ళు చెప్పే. నేను చాలా రోజు ఫోన్ చేస్తున్నా, చాలా మంది ఉన్నారు అన్నా ఈ మూడు కుటుంబాలకు పక్కబెట్టి మొట్టమొదటిసారి ఒక జాతీయ పార్టీ ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చిందన్నా, ఈసారి వాళ్ళ బాక్సులు బద్దలు కొడతామన్నా అన్నారు సార్. లింగాయత్ లెక్క టికెట్ ఇలే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం ఇచ్చింది. ఇక్కడున్న లింగాయత్లు ఆలోచించాలి. మీ లోపల ఐక్యత లేదని చెప్పి, మీరందరూ కలిసి ఉండరని చెప్పి, మీరు ఓటు బ్యాంక్ మారని చెప్పి ఏ పార్టీ మీకు టికెట్ ఇలే ఈసారి. ఈసారి భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ ఇచ్చింది కాబట్టి మీరు ఓటు బ్యాంక్ మారాలి. ఈసారి లింగాయత్లు ఇట్లా సంగప్పనకు ఓటు ఏ బాబునా, ఈసారి లింగాయత్లు ఇట్లా సంగప్పనకు ఓటు వేయకుంటే ఇంకొకసారి ఏ పార్టీ కూడా లింగాయత్లకు టికెట్ ఇచ్చే ధైర్యం చేదన్న విషయాన్ని లింగాయత్లు గుర్తించుకోవాలి. ఇవాళ లింగాయత్లు గాని, ఆర్య మరాఠాలు గాని ఇలా బీసీలుగా గుర్తించడానికి 90% పనులు పూర్తయిపోయినాయి. 90% పూర్తయింది. ఆర్య మరాఠా, లింగాయత్లు ఇవాళ ఓబీసీలుగా గుర్తించాలా లేదా? ఇలా 90% పనులు పూర్తయినా సంగప్పనే ఫైల్ పట్టుకుని హైదరాబాద్కి వస్తే, ఢిల్లీకి వస్తే కష్టపడి పని చేయించామన్నా. కానీ ఏదైనా బీజేపీ వేస్తుందన్నా ఈ పోటు కలుతున్నది హైదరాబాద్ తెలంగాణ కేసీఆర్ 10 సంవత్సరాలు మొత్తం ఆటాడిచ్చిందా లేదా? మోసం చేసిందా లేదా? పోలీసుల ద్వారా గుండెజన్ చేసిందా లేదా? రౌడిజన్ చేసిందా లేదా? లాస్ట్ కేసీఆర్ ను గజగజ వణికించినవా లేదా? పాముల
ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను నరి చోరస గుంజుకేసినా లేదా? టిఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ ను బీఆర్ఎస్ గా చేసినా లేదా? ఇప్పుడు ఏం మిగతలేదు, ఆయన ఏమైతలేదు, ఏమైతుంది చెప్పు. నాదన వీకెండా మాట జైలుకి పంపిడు, బండి చెందే జైలుకి వస్తున్నానే. నేను 5 సంవత్సరాల నేను ఎంపీ కాకముందు 5 సంవత్సరాల 7 సార్లు జైలు కడ కేసీఆర్ తెలియదు పాపం. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వలే. బండి సంజయ్ ని జైలుకి పంపనే భయపడి ఇంట్లో కూర్చుంటాడు అనుకుంటాడు. బిడ్డ బండి సంజయ్ అంటాడు. బండి సంజయ్ ఇంత పెద్ద రామరాజ్యం రామ సైన్యం ఉన్నది, రామ దండు ఉంది తెలంగాణలో. నన్ను జైలు పంపితే బండి సంజయ్ ఇంకా ఎగురుతాడు పైకి. బండి సంజయ్ కేసులు పెడితే భయపడతాడు అనుకుంటాడు కేసీఆర్. నా మీద ఎన్ని కేసులు తెలుసా అన్న? ఎన్ని కేసులు తెలుసా నా మీద? ఒక్కటి కాదు, రెండు కాదు, 10 కాదు, 74 కేసులు పెట్టిరన్న నా మీద. 74 కేసులు పెడితే ఒక మనిషి ఎట్లా బతకాలన్నా ఒక్కసారి ఆలోచించండి. భయపడ్డాను అన్న? మరి భయపడ్డాను అన్న? ఈ పీకుడు కాలను గింత మందు తీసుకున్నాను. నేను చిన్నపంచి ఆర్ఎస్ఎస్ నెక్కరేసక నమస్తే సదా వచ్చలే అని చెప్పి ప్రార్థన చేసినప్పటి నుంచి ఇటువంటి పీకుడు కాలను వేల మందిని చూసిన. వాళ్ళందరి కొట్టి 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 కొట్టే భగవద్ ధ్వజం పట్టుకొని కాశాయపు జెండా పట్టుకొని ఈరోజు తెలంగాణ మొత్తం తిరుగుతున్నట్టే. ఒక్కసారి తెలంగాణ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇలా నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న, ఎవరి కోసమన్నా ఒక్కసారి ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? ఇదే నారాయణ ఖేడ్ చౌరస్తాల, ఇదే నారాయణ ఖేడ్ చౌరస్తాల. మీరందరూ జై తెలంగాణ అని ఉద్యమం చేయలేదు అన్న. ఇక్కడ శ్రీకాంతాచారి ఎవరన్నా పేదోడన్నా పెట్రోల్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నా? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నామన్నా? వద్దు వద్దన్నా, వద్దు కొడుక వద్దు కొడుక అని కుటుంబం ఏడిస్తే నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చచ్చిపోయిన శ్రీకాంతాచారి పేదోడన్నా. ఎదురుగా రైలు వస్తుంటే జై తెలంగాణ అని చచ్చిపోయిన సుమన్ పేదోడన్నా. ఇటువంటి చిరస్థలో పోలెక్కి టవర్ఎక్కి పోలీస్ కిస్తయ్య వాళ్ళ కింద వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తుకున్నా కూడా చచ్చిపోకుని మొత్తుకున్నా కూడా నేను చచ్చిపోతేనే తెలంగాణ వస్తుందని చెప్పి, తెలంగాణ వస్తేనే నా తమ్ములకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇక్కడ రివాల్వర్ పెట్టి కాల్చుకున్న కిష్టయ్య పేదోడన్నా, ఈశాంత్ రెడ్డి పేదోడన్నా, యాదగిరెడ్డి పేదోడన్నా. అరే పేదోడు చచ్చిపోతే ఇలా పెద్దోడు రాజ్యం ఎత్తున్నా. ఏం చేసినాడు కేసీఆర్? దొంగ దీక్ష చేసినాడు హాస్పిటల్ దొంగదీక్ష చేసినాడు కేసీఆర్. తెలుసా మీకు కేసీఆర్ చరిత్ర తెలుసా అన్న మీకు? కరీంనగర్ లో అరెస్ట్ చేసాక హాస్పిటల్స్ గా పెరిగాను. హాస్పిటల్స్ పోతే పక్క వంటి చాలా మంది మన సీనియర్ నాయకులు ఉంటారు కదా, అక్కడి మీడియాలు కెమెరాలు పట్టుకొని వస్తారట. రాగానే సార్ 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 మీడియానే సప్లై అంటారట, సచ్చిపోయిన శివులకైనా అంటారట. ఇక మీడియాలు మొత్తం షూట్ చేస్తారు కదా, అమ్మ కేసీఆర్ సీరియస్, కేసీఆర్ ఏం తాగక తినక దీక్ష చేస్తుండో అని మీరందరూ మా కేసీఆర్ ఒట్టు కుదిరితే కోపం చేయండి. ఇక మీడియాలో పోగానే సార్ మీడియాలు వేణు వాళ్ళని మళ్ళీ మంది ఆవిడే ఆ గ్లూకోజ్ కాదు వేణు మాధవ్ సినిమాలు ఇస్తారు అని ఆరా గదే కేసీఆర్ వేసింది గదేనే. కేసీఆర్ తాగకుండా మనిషి బతుకుతాడు ఆయనే. ఆయన ఇట్లా 2 సార్లు ఇట్లా అన్నాడంటే 2 పెగులు చంపినట్టు. ఆయన మందు తాగకుండా ఈ మైకు పట్టడానికి ఇట్లా అంటాడు. ఆయన మందు తాగకుంటే కింద నడవడు, కింద పడతాడు. హెలికాప్టర్ కింద పడలేదా? అంటే హెలికాప్టర్ కింద పడ్డా 2 పెగ్గులు ఎక్కువ పడ్డాడు. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు దుమ్ము దుమ్ము చేసినాక ఏమైంది? అలా 1 పెగ్గులు 2 పెగ్గులు దాగే కేసీఆర్ 1 ఫుల్ బాటిల్ చంపుతాడు. అంతకుముందు సోడా పోసుకుంటుంటే ఇప్పుడు వితౌట్ సోడా చంపుతాడు. సమతున్నలేదా? ఇవాళ ఎవరి కోసమన్న తెలంగాణ? కేసీఆర్ అయ్యేదా జాగిరి? కేసీఆర్ తాతదా జాగిరి? ఇవాళ మనం కొట్లాడితే, మనం తెలంగాణ రాష్ట్రం గమనం కొట్లాడితే మన సుష్మా స్వరాజ్ బిల్లు పెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు 1400 మందిని బలి తీసుకున్నారు, మూర్ఖులన్న కాంగ్రెస్ పార్టీ. ఒక్క శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాక తెలంగాణ ఇచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండే. ఒక్క ఈశాంత్ రెడ్డి చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నాక తెలంగాణ ఇచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండే. కానీ రాక్షసుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1400 మందిని బలి తీసుకున్నాక తెలంగాణ ఇచ్చిందన్న. ఎందుకు ఇచ్చిందన్న? సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లో మొండి వాదన చేసిందన్న. తెలంగాణలో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, తెలంగాణ కోసం ఉద్యమం నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు బిల్లు పెడతారా, మమ్మల్ని పెట్టుమంటారా అని చెప్పి సుష్మా స్వరాజ్ వార్నింగ్ ఇచ్చి తెలంగాణలో తమ్ముళ్లకు అప్పీల్ చేసింది. తెలంగాణ యువత ఆత్మహత్యలు చేసుకోకండి, తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుంది మా వల్ల. ఆ కళను సాకారం చేస్తాం,
ఆ స్వప్నాన్ని మీరు చిరకాలంగా ఊహిస్తున్న స్వప్నాన్ని మీరు చూడాలని చెప్పి సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. కేసీఆర్ కు ఇలా ముఖ్యమంత్రి వేస్తుంటే అది భారతీయ జనతా పార్టీ పెట్టిన భిక్ష అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. అరే ఢిల్లీలో దీక్ష చేస్తాను వినన్న 48 గంటల పాటు గంట చెప్పి తీసి పోయి తాగి ఉన్నాడు ఆఫీసులో ఢిల్లీలో. అరే నాయకులు అందరు పోయి అరే ఇజ్జత్ పోతా సార్ తెలంగాణ చచ్చిపోతున్నారు నువ్వు 48 గంటలు దీక్ష చేస్తాను పట్టుమని 10 నిమిషాలు దీక్ష కూడా ఇజ్జత్ పోతాడే నాకెందుకు తెలంగాణ అడిని లాస్ట్ కు అందరు తీసుకొచ్చి టెంట్ లో పడేసిరాడు పడేస్తే ఆగుతుంది ఆయనకు తాగిన పానం ఆగుతా గంటకు ఇంక టెంపరీ టాయిలెట్స్ ఉన్నాడు ఇంక గంటకు ఒకసారి పోతున్నాడు ఎటు పోతున్నా సరే చూస్తున్నా అంటున్నాడ ఈయనకు బీపీ షుగర్ వచ్చని అందరు అనుకున్నాడట లాస్ట్ గోకన పోయి వెనక పోయి చూసినాడ వెనక బాత్రూమ్ లో ఒకన ఫుల్ బాటిల్ పట్టుకొని కూర్చున్నాడట గంట సేపు కూడా పట్టుబడి 10 నిమిషాలు నడవాడు గంట సేపు పేదల కోసం దీక్ష చేయని వ్యక్తి ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారుడు అవుతాడన్నా ఒక్కసారి ఆలోచించరన్నా ఇవాళ మన వల్ల మన సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవాళ ఉద్యోగాలు ఇస్తాడు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు ఇక్కడ తమ్ములకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయన్నా ఇంటికో ఉద్యోగం ఇస్తాడు నిరుద్యోగ భృతి ఇస్తాడు నిరుద్యోగ భృతి ఇస్తాడు ఇలా ఎంతమందికి ఇచ్చి నిరుద్యోగ భృతి అరే మనకేమో ఉద్యోగాలు రావు కేసీఆర్ ఇంట్లో అయ్య ముఖ్యమంత్రి కొడుకు మంత్రి ఇలా బిడ్డ ఎమ్మెల్సీ అగ్గిపెట్ట దొరకని హరీశ్రావు మంత్రి రాత్రి రాత్రి మందుల సోడా వసే హ్యాపీ రావు రాజ్యసభ కేసీఆర్ ఇంట్లో సంవత్సరం నెలకు 10 లక్షల రూపాయలు జీతం వస్తాయి మన తమ్ములకు మాత్రం నిరుద్యోగ భృతి ఇయ్యడు ఇలా ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయన్నా ఇలా మోడీ గారు కిరాయిలు కట్టలేక పిల్లల ఫీజులు కట్టలేక కిరాణా సామాన్ పైసలు కట్టలేక ఇప్పుడు రోగం వస్తే హాస్పిటల్ పైసలు కట్టలేక ఇబ్బంది పడుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 డబ్బులు ఇన్లిస్తే ఇలా ఒక్కరికి ఇయ్యకుండా కేసీఆర్ ఏం చేసినా ఆలోచించండి. అలా ఆయన మాత్రం 100 రూములు కట్టుకున్న ప్రగతి భవన్ పేరు మీద ఉద్యమ ప్రాణుడు నాకెందుకే నేను ముసలి ఇద్దరమైనా నాకు ఇల్లు అవసరమా పైసలు అవసరం అన్నది ఫోటో కాదు మరి నీకెందుకే అన్నప్పుడు 100 రూములు ఏం పీకాడు అనక ఏం చెప్తావు 100 రూములు ఒక రూమ్లో దాతావు ఒక రూమ్ లో వంటావు నిప్పికుడు అదే కదా ఇప్పుడు బయటకు వెళ్తాడా ఇప్పుడు వెళ్ళి ఎలక్షన్ బయటకు వెళ్తాడు లేకుండా టైం అంటాడు సార్ మంచిగా గార్డెన్ ఉంటాడు సాయంత్రం 7 అంటే 2 పెగ్గులు చంపుతాడు కుంభం పుస్తాడు మనకి ఇలా డబుల్ బెడ్రూమ్ ఏమంటే ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఏమే రైతులకు రుణమాఫీ చేస్తాడు ఎంత మంది రైతులు రుణమాఫీ చేసిండన్నా ఇలా మిత్తికి మిత్త ఎంత నష్టపోతున్నారు రైతులు ఇలా వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ ఒక్క నష్టం ఈ 10 సంవత్సరాలు ఒక్క రైతుకు నష్టపడలేదు ఇలా ఇట్లా మొత్తం ఇబ్బంది పెడుతుంటే వీళ్ళకి పోటు భూముల సమస్యలు జేలిపోయినమన్నా అన్నిటికి కొట్లాడింది మనం యుద్ధం చేసింది మనం అందుకే మనం యుద్ధం చేస్తాం కాబట్టి దుబ్బాక ఎన్నికల్లో గెలిచినాం దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదన్న ఇలా హుజాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండే 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలిచిందన్న 48 గెలిచిందన్న మనకు ఓట్లేసిన టీచర్స్ ఎమ్మెల్సీ లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లేరు ఇలా మనం ఎందుకు గెలుస్తున్నామన్నా ఇలా ప్రజలు మనం గుర్తిస్తున్నా మనందరినీ ఇలా ప్రజలు మనల్ని గుర్తిస్తున్నారన్నా.